అంటే అన్ని బాధలు వినేది దేవుడు అంటారు అక్కడ. ఆయన మనకు కనపడ్డు కాబట్టి మనం అడగలేం. రకరకాల బాధలు ఇక్కడ వినేది పోలీసులు, ముఖ్యంగా ఎస్పీ రేంజ్కి వచ్చేసరికి రకరకాల బాధలు, ఒకళ్ళు మర్డర్ కేసు, ఒకళ్ళు రేప్ కేసు, ఒకళ్ళు గుండాగిరి, రకరకాలుగా వింటూ ఉంటారు. ఇంటికి వెళ్ళేసరికి మీ సపోర్ట్ ఎలా ఉంటుంది, మీకు సపోర్ట్ ఎలా ఉంటుంది ఫ్యామిలీతో? ఇది మీరు ఇది అన్నారు చూడండి, పోలీస్ అనేది, నేను అందుకోసం పోలీస్ అనేది ఉద్యోగం అనేది మీరు చెప్తున్నప్పుడు దేవుడు బాధలు ఎలా అయితే దేవుడు తీరుస్తాడని అనుకుంటారో, పోలీసు కూడా ఏంటంటే న్యాయానికి అంటే ఫస్ట్ యూనో ఇట్స్ ద థ్రెషోల్డ్ టు జస్టిస్ అండి, గడప అన్నమాట. నువ్వు ఏంటంటే న్యాయం చేయడానికి ఒక మొదటి గడప అన్నమాట పోలీస్ అనేది. ఎస్పీ కన్నా ఇంకా ఎస్ఐది ఇంపార్టెంట్ ఉద్యోగం ఉంటుంది. పోలీస్ స్టేషన్ స్థాయిలో అతనికి ఎన్నో వస్తుంటాయి అన్నమాట. ఒక ఎస్ఐ కరెక్ట్గా ఉంటే కనుక అతను నిజంగా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్నో చేయొచ్చు అన్నమాట. సో అంటే అతని న్యాయాన్ని ఏంటంటే దాంట్లో చూసారు నాలుగు పాదాల మీద, ధర్మం నాలుగు పాదాల మీద నడిచిందంటే కనుక అది వీలైనంత వరకు ఎస్ఐ కరెక్ట్గా ఉంటే చేస్తే కనుక చాలా చేయడానికి రావు అసలు. అంటే రావు, నా దగ్గరకు వచ్చినా నా దగ్గర ఇంకొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని ఏదో రకరకాలు ఉండవచ్చు, కానీ అంటే పోలీసు చేస్తే కనుక చాలా ఇష్యూస్ అక్కడ మనం హ్యాండిల్ చేయొచ్చు. రైట్, మీరు అన్నట్టు చాలా సమస్యలు వస్తాయి రోజు వచ్చినప్పుడు, మనం ఇవన్నీ విన్న తర్వాత మనం కూడా రోజు నేర్చుకుంటాం, ఇట్స్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అరే ఇట్లాంటి సొసైటీలో ఇలాంటి సమస్యలు వస్తున్నాయా, ఇన్ని బాధలు ఉంటాయా ఉంటుంది. అదే నేను పిల్లలతో కూడా కూర్చున్నప్పుడు షేర్ చేస్తుంటాను, నా వైఫ్ తోటి కూడా కూర్చొని మాట్లాడుతూ చెప్తుంటాను ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సమస్యలు సమాజంలో ఇలా ఉంటున్నాయని చెప్పేసి డిస్కస్ చేస్తుంటాం. వాళ్ళకి కూడా ఎడ్యుకేట్ చేస్తాము, నన్ను నేను కూడా దీంట్లో ఈ సమస్య ఇలా వస్తే కనుక ఎలా మనం అర్థం చేసుకోవాలనేది, దాన్ని కూడా మనం కూడా యూనో బెటర్గా అర్థం చేసుకోవడానికి సమస్యని ఎలా సాల్వ్ చేయాలనేటటువంటిది వస్తాం. సో యూనో బట్ డెఫినెట్గా ఏంటంటే అనేది పోలీస్ అనేది ఒక అద్భుతమైన ఉద్యోగం అనేది నేను అనుకుంటాను. అది కానిస్టేబుల్ నుంచి మీరు డీజీపీ దాకా చూసుకుంటే కూడా ప్రజల దీనికి నిజంగా వాళ్ళ నేను అన్నాను కదా వాళ్ళ లైఫ్లో ఫండమెంటల్ మార్పు తీసుకురావడానికి ఏమైనా చేయొచ్చు అంటే డెఫినెట్గా పోలీస్ ఉద్యోగం ద్వారా చేయొచ్చు. సో అందువల్ల యూత్ కూడా నేను చాలామంది నేను మాట్లాడినప్పుడు మీరు డెఫినెట్గా పోలీసులోకి రావాలని అడుగుతుంటారు అన్నమాట, వచ్చి మంచి చేయటానికి అనమాట. మనం అందరం కలిసి అనుకుంటే కనుక చాలా చేయొచ్చు. ఇంట్లో సపోర్ట్ ఉండాలి డెఫినెట్గా. మీరు అడుగుతున్న దానికి ఇందాక ఒకటి అన్నారు, ఏది ఇంట్లో ఎట్లా ఉంటుంది మీ సపోర్ట్ అని మీ ఫ్యామిలీ వైపు నుంచి. ఎస్, భార్య అర్థం చేసుకుంటుంది. ఏమన్నా మనం ఇప్పుడు సపోజ్ నేను చికాకుతో వెళ్ళాను అనుకోండి, నేను ఏమైనా చికాకుతో ఒక మాట అంటే కూడా ఏమైనా కోప్పడ్డా కానీ కూడా పెద్ద దానికి ఏంటంటే రియాక్ట్ అయ్యేది ఏముండదు. ఇప్పుడు చూస్తున్న భార్యాభర్తల దీంట్లో చాలామంది ఏంటంటే ఒక మాట అనుకుంటే ఇద్దరు ఒకటి అనుకునేది ఉంటుంది. సో ఆ టైంలో పక్కా జరిగిపోతారు అన్నమాట. అంటే ఎవరైనా కానీ ఎవరైనా సపోజ్ నా భార్య మూడు సరిగా లేదనుకోండి, ఏదైనా ఒక మాట ఏమన్నా ఒకటి అన్నా కానీ కూడా మనం పక్కా జరిగిపోవాలన్నమాట. జరిగిపోయి తర్వాత నెక్స్ట్ డే అంత మళ్ళీ బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట. సో అంటే మనం ఏంటంటే మూడ్ ఆఫ్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిని తీసుకొని మనం రిలేషన్షిప్ని అంతా అప్పుడు ఆ పరిస్థితిని బట్టి అసెస్ చేయకూడదు అన్నమాట. సో అది స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్ అనేది ఒక నిమిషం అది ఉంటుంది. బట్ బెటర్ సి ఎప్పుడైనా కానీ జీవితంలో 99% మంచివి ఉంటాయి, 1% ఏమైనా కాస్త ఇట్లాంటి స్ట్రెయిన్డ్ ఏమైనా వచ్చినప్పుడు 99%ని తీసుకొని ముందుకెళ్ళాలి తప్ప కానీ 1% తీసుకుని వెనక్కి వెళ్ళకూడదు అనమాట. సో మనలో ఉన్నటువంటి మంచి దీని అనుభవాల్ని అవి తీసుకుంటూ మనం ముందుకెళ్తామే తప్ప కానీ ఆ చెడ్డది ఏదో ఒక సంఘటన తీసుకొని దీన్ని బట్టే మనం వెనక్కి మనం లాగుతుంటే కనుక ఐ థింక్ లైఫ్ని కరెక్ట్గా అర్థం చేసుకోలేదు అనుకుంటాను. ఇప్పుడు వచ్చే చాలామంది పిల్లల్ని కూడా చూసినప్పుడు అదే అనిపిస్తుంటుంది, ఏదో చిన్నది ఏదో దాన్ని పట్టుకొని ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు సార్ అని చెప్పి వస్తున్నాను. ఇంకా వీళ్ళు జర్నీ మొదలెట్టలేదు, ఇప్పుడే మొదలెట్టారు, 1 ఇయర్ 2 ఇయర్స్ అయింది, ఇంకా ఎంతో జర్నీ ఉంటుంది. ఆ జర్నీని దాంట్లో ఉన్న సాధక బాధలను అర్థం చేసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది దాని అది ఎంత అద్భుతమైన జర్నీ. ఆ జర్నీ స్టార్ట్ చేయకుండా నువ్వు నేను దిగిపోతాను రైలు అంటే ఎట్లా? అసలు నువ్వు రైలు ఎక్కింది నువ్వు ఒక ఏది ఒక కొంత దూరం వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు కష్టాలు అన్నీ అర్థమవుతాయి. అర్థమైన తర్వాత అప్పుడు నువ్వు దిగుతావా లేదా అనేది అప్పుడు ఆలోచించాలి. నువ్వు ఎక్కేసి నువ్వు జస్ట్ నెక్స్ట్ స్టేషన్లోనే దిగిపోతానంటే కనుక కాదు కదా. అట్లా మనం అనేది వాళ్ళకి ఆ పరిస్థితులు రావాలి. ఒక ఒక టర్మ్ కొంచెం లాంగ్ పీరియడ్ అయిందనుకోండి మీ కష్టాలతోటి బాండింగ్ స్ట్రాంగ్ అవుతుంది అనమాట. సో అక్కడ కష్టాలు ఏమన్నట్టే నువ్వు ఆ జర్నీలో నువ్వు ఎన్నో బాధలు ఎదుర్కొంటుంటావు, భార్యాభర్తలు ఎదుర్కొంటుంటారు. కిడ్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది ఇంట్లో? డెఫినెట్గా వచ్చారా సార్ మీ పోలీస్ రంగానికి మీ ఇంటి నుంచి? లేదు ఇంకా లేదు, నేను ఇంత పిల్లలు చదువుకుంటున్నారు, నా డాటర్ ఈజ్ లా సింబాసిస్లో చదువుకుంటుంది రుషిత అనమాట. మా అబ్బాయి వాడు ఇంటర్మీడియట్లో ఉన్నాడు వాడు. సో ఇంకా అంటే ఉద్యోగాలకు వచ్చేంత ఇంకా లేదండి, చదువుకుంటున్నాను. బట్ ఈ డిపార్ట్మెంట్కి తీసుకురావాలని అయితే మీకుందా?
నాకుంటాం అనేది ఏమి, నేను నాకుండేది ఏంటి, నాకు లేనిది ఏంది, వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి రావాలి అంతే, వాళ్ళకి ఆ సమర్థత బట్టి రావాలి. సో నాకుండే అంటే కనుక నేను ఏమైనా నేను ప్రమోట్ చేసి ఏమైనా సినిమాల టైప్ అనుకుంటారా, నేను ప్రొడ్యూస్ చేసి లేకపోతే సినిమాలు తీసి చేసేది కాదు కదా. ఎవడి ఎవడి ఎబిలిటీ ఉంటే ఇంట్రెస్ట్ ఉందా పిల్లలకి, ఏమన్నా పిల్లలకి ఉంది, డెఫినెట్గా ఉంది. వాళ్ళు నేను అంటాను ఎబిలిటీ, నీకు ఆ ఎబిలిటీ ఉండాలి, ఊరిని ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు కదా, ఎబిలిటీస్ ఉండాలి, ఆ కమిట్మెంట్ ఉండాలి. ఊరినే ఉద్యోగం కోసం రావటం కాదు, నువ్వు అక్కడ నిజంగా ఏమన్నా మార్పులు చేయడానికంటే ఉద్యోగంలో ఎంచుకోమని చెప్తాను. ఊరినే వచ్చి అందరిలాగా నువ్వు, చాలామంది జనరల్గా ఉండేవాళ్ళు 70-80% అట్లనే ఉంటారు, వచ్చేదో ఉద్యోగం అంటే ఉద్యోగం కోసం ఉంటారు. బట్ ఒక 20-30% ఆర్ సంబడీ హూ కెన్ మేక్ అ డిఫరెన్స్, ఆ డిఫరెన్స్ దాంట్లో వస్తేనే నువ్వు రా అని అంటాను. అంతేనా సార్, చట్టాలలో ఎలాంటి మార్పులు వస్తే ఇంకా మీరు స్ట్రాంగ్గా పనిచేయగలుగుతారు? నేను చట్టాలలో ప్రాబ్లం ఏం లేదండి, అసలు ప్రాబ్లము చట్టాలకు కాదు, ఇంప్లిమెంట్ చేసే విధానంతో ప్రాబ్లం. కొన్ని చట్టాలు ఉండొచ్చు, ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనం చూసాం నిర్భయ కేసు చూస్తున్నాం, నిర్భయ కేసులో డెత్ సెంటెన్స్ పడింది, పడ్డ తర్వాత కూడా చాలా ఏళ్ళు ఇంకా పడుతుంది. అది ఏంటంటే డెత్ సెంటెన్స్ని అది అమలు చేయడానికి టైం పడుతుంది, అంటే నెలలు పడుతుంది, ఇట్లా రోజులు కాదు. బహుశా కొన్ని దానికి లీగల్గా కొన్ని ఏదైతే రావాల్సినవి ఉన్నాయో అవి స్టడీ చేసి చేస్తే అట్లాంటిది ఎక్కడైనా చట్టాల్లో చిన్న మార్పులు తీసుకురావటం అయి ఉంటుంది. కానీ బట్ బై అండ్ లార్జ్ నార్మల్గా పోలీస్ చూసేటటువంటి చట్టాలు అయితే మటుకు బై అండ్ లార్జ్ అన్నీ కూడా ఎఫెక్టివ్గా ఉన్న చట్టాలే. కొన్ని అంటే కొన్ని ఉంటాయి, ఇప్పుడు సపోజ్ ఫర్ ఇన్స్టెన్స్ కొన్ని మనం అరెస్టులు చేయలేము, కొన్ని చోట్ల చాలా చట్టం వీక్గా ఉంటుంది, యూనో నోటీస్ ఇచ్చి వదిలి పంపించేయాలి, బెయిల్ ఇచ్చి పంపించేయాల్సిన ఏంటాయి అవి, లైక్ యూనో కల్తీ చేసేవాడు దొరుకుతాడు, దొరికితే కనుక పీడియాక్ట్ పెట్టవచ్చు. కానీ బట్ పీడియాక్ట్ కాకుండా మామూలుగా ఉన్న కేసెస్లో కొన్నిట్లో మనం ఏంటంటే జస్ట్ బెయిల్ ఇచ్చేసి పంపించేటువంటివి ఉంటాయి. ఇట్లాంటివి అంటే కొంచెం అవి స్ట్రాంగ్ చట్టాలు నాన్ బెయిలబుల్ అయ్యి, లేకపోతే మనం సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఒక రకంగా ఉన్నాయి, 7 ఇయర్స్ లోపల అయితే కనుక నోటీసులు ఇవ్వాలని చెప్పేసి ఉన్నాయి కొన్ని. అంటే అతని అదే కేసెస్లో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు ఏంటంటే 7 సంవత్సరాల కన్నా జైలు శిక్ష లోపల ఉన్నటువంటి కేసులు ఏమైనా ఉంటాయి కనుక దానికి ఓన్లీ నోటీస్ ఇవ్వాలి లేకపోతే బెయిల్ ఇచ్చేసేయాలని, తప్ప కానీ వాళ్ళు రిమాండ్ చేయడానికి లేదనేది ఉంది, అరెస్ట్ చేయకూడదని చెప్పేసి ఉందన్నమాట. చాలా కేసుల్లో మనం 7 సంవత్సరాల లోపల చీటింగ్ కేసులు చాలా వాటికి కూడా 7 సంవత్సరాల కన్నా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు వస్తున్న ప్రధానమైన ఇప్పుడు సమస్యల్లో ఏంటంటే, ఇప్పుడు అన్ని పోలీసు చూసేది మర్డర్లు మానభంగాల కన్నా ఎక్కువ వచ్చేది వైట్ కాలర్ అఫెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి. ఓకే, సో వైట్ కాలరు ఏంటంటే పెద్ద మనిషిగా చలామణి అవుతూనే తప్పులు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, దానికి శిక్షలు పెంచాల్సిన అవసరం ఉంటుంది, చట్టాలు దాన్ని కఠినంగా చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. ఇవి ఎక్కువగా ఉన్నాయి కదా సార్, ఇప్పుడు ఉంటాయి, చాలా చోట్ల ఉంటాయి. దానికి కావాల్సిన ఇంకా అంటే వాళ్ళకి రాజకీయ అండదండలు ఉండమంటారా? అంటే అట్లే ఉంటుందండి రాజకీయ అండదండలు అనేది, అదే నేనే చాలా ఈజీగా చేసేస్తాను మనం. అంటే మన జనరల్ బయట ఉండే టాక్ ఏంటంటే ప్రతివాడికి రాజకీయ అండదండలు, అంటే రాజకీయం అంటే అసలు ఓన్లీ వీళ్ళంతా ఈ ఇటాటి ఎవరు ఈ కల్తీ చేసేవాళ్ళు వీళ్ళని కాపాడటానికో లేదా ఇంకెవడో ల్యాండ్గా అట్లా కాదు. సో అది రాజకీయం అనేది ఈజ్ డిఫరెంట్ దీన్ని. అసలు మనం చూడాల్సింది ఏంటంటే దానికి చట్టాల పరంగా దానికి ముందు ఏంటంటే నువ్వు ఉండాలి, నీకు కరెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, నీకు ఎక్విప్ చేసి ఉండాలి, నీలో కమిట్మెంట్ ఉండాలి, నువ్వు దాన్ని ఎదుర్కొనే యూనో నీకు సత్తా ఉండాలి. అంతేగాని మనం ఏమీ లేకుండా ఎంతసేపు రాజకీయాల మీద దోసేస్తే కనుక అది సమస్యను వేరే వాడి మీద దోసేయటం అవుతుంది అన్నమాట, అది కాదు. ముందు దానికి కావాల్సిన నీకు స్కిల్స్ ఉన్నాయా, దానికి కావాల్సినటువంటి నువ్వు ప్రతిదానికి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఒక అప్రోచ్ ఉంటుంది, ఆ అప్రోచ్ నువ్వు తీసుకొని చేయాలన్నమాట. సో అంటే హౌ వీ కెన్ బెస్ట్ మేక్ ద ప్రాబ్లమ్స్, అంటే మోస్ట్ ఆఫ్ ద సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డిటెక్షన్ ఆఫ్ కేసెస్ ఉంటాయి, వాటిని తగ్గించడానికి ఏ టెక్నాలజీ ఎక్కువగా వాడుతూ ఉంటారు మీరు? అంటే రకరకాలండి సమస్య బట్టి టెక్నాలజీ కానీ లేకపోతే దాంట్లో ఉన్న పరిస్థితులు. స్టడీ అంటే ఏం చెప్పగలరు మీరు చేసిన వాటిలలో? టెక్నాలజీ అనేది అంటే నేనేది కేసు బట్టి, ప్రణయ్ కేసు అంటున్నారు, ప్రణయ్ కేసులో టెక్నాలజీ సీసీ కెమెరాస్ ఉన్నాయి, ప్రతి చోట సీసీ కెమెరాస్ తీసుకున్నాము. వాళ్ళు యూనో అక్కడ దాంట్లో అందరు కూడా వాట్సాప్ కాల్స్ వాడారు, సో దాన్ని కూడా తీసుకున్నాము, ఆ డేటాను తీసుకున్నాము. తీసుకున్న తర్వాత నెక్స్ట్ యూనో సెల్ ఫోన్ కాల్ డేటాస్ తీసుకున్నాము, ఇన్స్ట్రుమెంట్ అనాలిసిస్లు చేపించాము. నెక్స్ట్ ఇది కాకుండా యూనో ప్రతి ఈవెంట్ని, సపోజ్ అతను చంపడానికి అతను 2-3 సార్లు ట్రయల్ చేసినప్పుడు సీసీ ఫుటేజ్ ఎలా ఉంది, ఆ టైంలో అతని లొకేషన్స్ ఎట్లా ఉన్నాయి, ప్లస్ అతను ఏం చేశాడు ఆ టైంలో. సో సెల్ ఫోన్ యూజ్ చేసినా మనకి అడ్వాంటేజ్, యూజ్ చేయకపోయినా కూడా అడ్వాంటేజ్, యూజ్ చేయలేదనుకోండి దాని కూడా ఇంకొక రకంగా అడ్వాంటేజ్. సో ఉత్తి సెల్ ఫోన్ బట్టే బేస్ అయ్యేది ఏమి ఉండదు, నేను అంత సింపుల్గా ఏమి ఉండదు. పోలీసు పబ్లిక్ చాలా హుషారైపోయారు సెల్ ఫోన్ బట్టి మనం వదిలే అని చెప్పేసి ఏదో చేయటం. సో అందుకోసం దానికి తగ్గట్టు కాకుండా వేరే అన్ని 100 పద్ధతులు ఉంటాయండి దర్యాప్తులో, అవతలోడు చేసిన నేరాన్ని ఏ పద్ధతిలో చేశాడో ఆ పద్ధతికి తగ్గట్టుగా మనం పోతామని తప్ప కానీ ఇలానే పోతే దర్యాప్తులో వెళ్తాం అనేది కాదనమాట. ఎప్పుడు కూడా ఏంటంటే దొంగ కన్నా లేకపోతే నేరస్తుడి కన్నా ఒక మెట్టు ఎక్కువగానే ఉండాలి. మనం దొంగని పట్టుకోవాలంటే పోలీసు ఇంకాస్త బెటర్ స్కిల్డ్ ఉండాలి,
అతనికన్నా ఇప్పుడు మనం ఏది వెనకాల పడి ఉంటే కనుక దొంగని పట్టుకోవటం అవదే ఇంపాసిబుల్ అనమాట. సో అంటే దొంగ అంటే నేనే నేరస్తుని పట్టుకోవాలంటే నువ్వు దానికి సంబంధించిన పూర్తి నాలెడ్జ్ కానీ దాని స్కిల్స్ కానీ ఎప్పటికప్పుడు మన నిరంతరంగా యూ హ్యావ్ టు హోన్ అప్ ద స్కిల్స్ అనమాట. అంటే దాన్ని ఎప్పుడు కూడా నువ్వు దాన్ని ఇంకా బెటర్గా అప్డేట్ చేసుకుంటూ పోవాలన్నమాట. సో ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నాను, అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అమెరికన్ పోలీస్, చైనా పోలీస్, ఇండియన్ పోలీస్ అంటే ఏం చెప్తారు? లేదు అట్లా కాదు, ఇండియన్ పోలీస్ డెఫినెట్గా ఇప్పుడు మన తెలంగాణ పోలీస్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పోలీస్ అండి, అంటే అన్డౌటెడ్ కాదు. ఓకే, సో అంటే పరిస్థితులు సొసైటీ బట్టి ఉంటుంది. అమెరికన్ సొసైటీ ఇస్ ఎ డెవలప్డ్ సొసైటీ, సో అక్కడ ఒకలాగా ఉంటుంది. ఇండియన్ సొసైటీ ఇంకా చాలా డెవలపింగ్ సొసైటీ, రూరల్ బేస్డ్ సొసైటీ, దీని తగ్గట్టు పోలీసింగ్ దీనికి ఒకలాగా ఉంటుంది. సో మీరు ఈ కెనాట్ కంపేర్ అన్ఈక్వల్స్ అనమాట. కంపేరింగ్ టు అన్ఈక్వల్ సొసైటీసో అన్ఈక్వల్ పోలీసింగ్ సిస్టమ్స్ అనేది అది కరెక్ట్ కాదు. అది దేని దానికే డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఇండియన్ సొసైటీ డిఫరెంట్గా ఉంటుంది, అమెరికన్ సొసైటీ డిఫరెంట్గా ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి పోలీసింగ్ వ్యవస్థ డిఫరెంట్గా ఉంటుంది. అమెరికా లాగా మనం చేయాలంటే కనుక కాదనమాట. ఎవడో నువ్వు డెవలపింగ్ మోడల్లో తీసుకొచ్చి ఏదో అంటారు కదా, తీసుకొచ్చి అక్కడ అక్కడ బాగున్న ఒక ఏది అమెరికాలో పెరిగిన ఒక కోడిని తెచ్చి ఇక్కడ పెడితే కనుక చచ్చిపోయింది ఇక్కడ. సో అక్కడ ఎందుకంటే అక్కడ వాతావరణాన్ని తగ్గట్టు అది పెరిగింది, అది దానికి అట్లాంటిది దీంతో ఇది తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ ఇండియాలో వాతావరణం పెరిగిన ఒక కోడిని తీసుకెళ్ళి ఆడ పెడితే కనుక అది చచ్చి ఊరుకుంటుంది అక్కడ. సో ఏ వాతావరణానికి అక్కడ తయారైతే ఉంటుంది అనమాట అది. సో దానికి మనం తయారవ్వాలి, అంటే సిచ్యువేషన్స్కి, సర్కమ్స్టెన్సెస్కి, పరిస్థితులకి దాని నుంచి ఇవాల్వ్ అయ్యేది ఉంటుంది. బట్ డెఫినెట్గా కొన్ని ప్రాక్టీసెస్ ఉన్నాయి, టెక్నాలజీ ఇట్లాంటివన్నీ కూడా చాలా యూనో వెస్ట్రన్ సొసైటీస్ నుంచి మనం నేర్చుకుంటున్నాం చాలా. అవును, చైనా అసలు చైనా పోలీస్కి చాలా పోలీస్ అంటే మనం టెక్నాలజీస్ కానీ ఇవన్నీ తీసుకుంటున్నాం. బట్ ఆ టెక్నాలజీస్ అవి నేర్చుకుంటూనే కూడా ఇండియనైజ్ చేస్తాం అనమాట. అంటే మనం మొత్తం మన ఇండియన్ సిచ్యువేషన్కి కస్టమైజ్ చేయడం కూడా చేస్తాం అనమాట. ఉత్తి టెక్నాలజీ ఒక్కటే తీసుకొస్తే సరిపోదు, ఇక్కడ సిచ్యువేషన్కి అనుగుణంగా దాన్ని అప్లై చేయాలి. సో అందుకోసం మనం డెఫినెట్గా చాలా నేర్చుకున్నాం. సో మేము ట్రాఫిక్లో ఉన్నప్పుడు కూడా మేము ఈవెంట్ అబ్రాడ్, అక్కడ చాలా సిస్టమ్స్ని తెలుసుకోవడానికి ఎట్లా నడుస్తున్నాయనే తెలుసుకుంటాం. సో హ్యూమన్ సివిలైజేషన్ అనేది అడ్వాన్స్ అయ్యేది ఒకటే పద్ధతిలో ఉంటుందండి. మా అన్ని చోట్ల కూడా అదే పద్ధతి, అడ్వాన్స్ అయ్యే పద్ధతులు ఒకేలాగా ఉంటాయి దాదాపుగా. సో సివిలైజేషన్ అడ్వాన్స్ అయ్యకపోతే అక్కడ సిస్టమ్స్ ఎవాల్వ్ అవుతూ వచ్చాయి. మనం ఇలా ఉన్న పరిస్థితి బహుశా ఏది యూరోప్లో కానీ కొన్ని వందలేళ్ల క్రితం ఉండొచ్చు, లేదా కొన్ని చాలా సంవత్సరాల క్రితం ఉండొచ్చు. సో అది ఇవాల్వ్ అయ్యే పద్ధతులను మనం చూసుకుంటూ ఆ టైంలో ఎలాంటి సిస్టమ్స్ని డెవలప్ అయ్యి అక్కడ తీసుకుంటూ మనం చేస్తే కనుక. సో నేను అనేది అంటే అమెరికన్ సిస్టమ్ తెచ్చి ఇక్కడ వాడాలనేది తప్పనేది కాదు, కానీ బట్ అక్కడ ప్రిన్సిపల్స్ ఉంటాయి, ఆ ప్రిన్సిపల్స్ని టెక్నాలజీ ఉంది ఫర్ ఇన్స్టెన్స్, అవి నేర్చుకొని మనం ఇక్కడ అప్లై చేస్తే డెఫినెట్గా ఉంటాం. సో మీరు ట్రాఫిక్లో చేశారు కాబట్టి చెప్తున్నాను, ఇప్పుడు మలేషియాలో కూడా ఒక సిస్టమ్ పెట్టారు, సిగ్నల్ దగ్గర హానర్ కొడితే టైమింగ్ డబుల్ అవుతుంది. అదే మనం చూసాం, సోషల్ మీడియాలో చూసాం, ఏది బాంబేలో ఏదో జరుగుతుందని చెప్పి కూడా చూశాను. సో దాని మీద మన కేటీఆర్ గారు కూడా ఒక ట్వీట్ చేశారు, ఇది కూడా మన ఇండియాలో మన తెలంగాణలో కూడా పెడితే బాగుంటుందని చెప్పి. కరెక్ట్, అది బాగుంది, అది 60 seconds వెయిట్ చేయాలంటే 120 seconds. రైట్, అది ఆ టెక్నాలజీ ఉంది. అది ఎక్కడో సపోజ్ ఫారిన్ కంట్రీస్లోనో లేకపోతే మన ఇండియాలోనే బాంబేలో వచ్చింది అనుకో, ముంబైలో వచ్చింది అనుకోండి, అది మనం అడాప్ట్ చేసుకోవటం వల్ల ఎప్పుడు అడాప్షన్ తీసుకోవచ్చు. ఇండియన్ సిస్టము డెవలప్డ్ డెవలపింగ్ కంట్రీస్లో డెవలప్ అయిన సిస్టమ్స్ దాదాపు భయంలా సేమ్ ఉంటాయి అనమాట. సో అట్లా అంటే నేనేది మళ్ళీ అమెరికాలో తయారైన సిస్టమ్ తెచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలంటే కనుక అది కొంచెం వేరుగా ఉంటుంది, మార్చాలి. అంటే నేను అది చేయకూడదు అని అనట్లేదు, దాన్ని ఇండియనైజ్ చేయాలన్నమాట అట్లా. సో ఎస్పీ గారు, చట్టాలలో లూప్ హోల్స్ ఉంటాయని అందరూ చెప్తుంటారండి బయట, కానీ వాటిని అరికట్టాలంటే ఏం చేయాలంటారు మెయిన్? ఇప్పుడు అదేనండి, ఇప్పుడు మీరు చెప్తున్నాను ఒక నోటీస్ ఇచ్చి, సపోజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఒక అమ్మాయిని ఏది వేధిస్తున్నాడనో, ఏదో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదో అప్లోడ్ చేస్తామని, ఏదో యూట్యూబ్లో ఏదో అప్లోడ్ చేస్తామని, ఒక ల్యాండ్ గ్రాబింగ్ ఇట్లాంటిది మామూలుగా ఏంటది అతనికి కేసు పెడితే కనుక నోటీస్ ఇవ్వాలి, లేదా బెయిలబుల్ కేసెస్ అనమాట. నాన్ బెయిలబుల్ చాలా రోజులు శిక్ష పడేటటువంటి, జనరల్ పబ్లిక్ అనుకుంటారు చాలా కఠినంగా ఉండాలి, వీడిని అసలు బయటికి రాకూడదు వీడని అనుకుంటారు. శిక్షలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయన్నమాట. బహుశా అవన్నీ కూడా కొంత చేంజెస్ చేసి ఇట్లా అంటే మనం వాళ్ళు ఒకసారి అరెస్ట్ అయితే కనుక వెంటనే బయటికి రాకుండా ఉండేటటువంటిది కొన్ని ఫండమెంటల్ మార్పులు అవి చేస్తే కనుక, అవి చేస్తే నేను చాలా అంటే సిస్టమ్, అన్ని సిస్టమ్స్ని మనం రిఫార్మేటివ్గా తీసుకెళ్తే కనుక ఇండియాలో వస్తుంది త్వరలో, ఆ రోజు వస్తుందని కూడా నేను ఆ రోజు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తుంటాను. అన్ని సిస్టమ్స్లో ఇది పొలిటికల్ రిఫార్మ్స్, ఎలక్ట్రల్ రిఫార్మ్స్, ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్, ఇట్లా పోలీసులో రిఫార్మ్స్, ఇవన్నీ కూడా వస్తాయి. ఆ రోజులు దూరం లేదు, డెఫినెట్గా ఏంటంటే అది మనం సిస్టమ్ వెళ్ళే కొద్దీ వస్తుంటాయి. ఒక్కొక్కటి మెట్టు మెట్టి కూడా ఎకనామిక్ రిఫార్మ్స్ ఉన్నాయి, ఇట్లా రకరకాలుగా పోలీసులో కూడా రిఫార్మ్స్ ఎప్పటికప్పుడు వస్తున్నాయి.
కాదనట్లేదు, ఇంకా 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 ముందుకెళ్తాయి అన్నమాట. సో పొలిటికల్గా కూడా వస్తాయి, ఎలక్షన్స్లో వస్తాయి, ఇట్లా అన్నీ కూడా. ఎందుకంటే అందరికీ ఎవ్రీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ టు సీ దట్ యూనో సిస్టమ్ని బాగా చేయాలనేది మనందరికి కూడా ఉంది. రాజకీయ నాయకులకైనా ఉంటుంది, ఇప్పుడు మీలాంటి జర్నలిస్ట్కైనా ఉంటుంది, మాలాంటి పోలీస్ ఆఫీసర్స్ కానీ ఇంకెవరైనా బ్యూరోక్రసీ కానీ అందరూ కూడా, పబ్లిక్ కూడా ఉంటుంది సిస్టమ్. బట్ గ్రాడ్యువల్గా జరుగుతుంది అది. ఎప్పుడన్నా కానీ ఆ రిఫార్మ్స్ అనేది తీసుకొచ్చేటటువంటి సిస్టమ్ అయితే కనుక చాలా ఉన్నాయి చట్టాలు. ఇప్పుడు ప్రతి చట్టాన్ని తీసుకొని దీన్ని ఎక్కడ మార్చొచ్చు అనేది చేసుకుంటే కనుక, ఇప్పుడు ఒక దాని మీద నేను చెప్పేది కాదు, అట్లా వందలాది సెక్షన్స్ ఉన్నాయి, అది అన్నీ కూర్చొని దాని మీద చేయొచ్చు అన్నమాట.